ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు మనము 26వ అధ్యాయము 6వ శ్లోకం నుంచి చదువుదాం. 5 శ్లోకాల వరకు కంప్లీట్ చేసుకున్నాం. సో పురంజనుడు గురించి చెప్తున్నారు. పురంజనుడు వేటకు బయలుదేరారు అనేటువంటి విషయం చెప్పారు. సో పురంజనుడు యాక్చువల్గా తన రథం మీద తన యొక్క అస్త్రాలను తీసుకొని బయలుదేరారు. సో రథాన్ని, అస్త్రాలని, మళ్ళీ రథం మీద ఉన్నటువంటి ధ్వజాలని, సో మళ్ళీ తన ఇంద్రియాలని ఏ విధంగా ఉపయోగించారు, తనకున్నటువంటి రాగము ద్వేషము అనేటువంటి ఆయుధాలని, సో ఈ విధంగా వీటన్నిటిని తీసుకొని యుద్ధం చేయడానికి బయలుదేరారు, వేట చేయడానికి బయలుదేరారు. సో ఆయన చేయబోయేటువంటి వేటని ప్రభువాది వారు దేంతో కంపేర్ చేశారు అని అంటే ఇంద్రియ భోగంతో. సో ఏవైతే మనకి మాంస భక్షణము, లేకపోతే జూదము, లేకపోతే మత్తు పదార్థ స్వీకరించడము, లేకపోతే అభద్ర స్త్రీ సాంగత్యము, ఇవన్నీ ఏదైతే మనం ఒక జీవుడు ఈ శరీరాన్ని ఉపయోగించుకొని చేస్తాడో ఇదంతా కూడా ఆ జీవుడు ఈ శరీరంలో ఉండి చేస్తున్నటువంటి వేటగా కంపేర్ చేశారు. సో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా చేయటం వలన తను ఏ విధంగా పతనం చెందుతాడు అనేటువంటి విషయం మనకి ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో తెలుస్తుంది. చూద్దామండి 6వ శ్లోకం. తీర్థేషు ప్రతి దృష్ణేషు राजा मेध्यान पशून वने यावदर्धमलं लुब्धो हन्यादिति नियम्यते నిన్న చదివిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారా? రామకృష్ణ ప్రభు మీరు చదవండి. కళావతి మద్దతు చదవండి. చదువుతాను. హరే కృష్ణ. ఒకవేళ రాజు మాంసభక్షణ ఎందు అత్యంత అనరుక్తుడైనచో యజ్ఞ విషయమున శాస్త్ర నిర్దేశమును అనుసరించి వనమునకేగి వదార్హమైన జంతువులనే చంపవలెను. అనవసరముగా లేదా విచ్చలవిడిగా జంతువద చేయరాదు. రజస్తమో గుణవంతులైన గుణయుతులైన మూర్ఖులు విపరీతమును నిలుపజేయుటకే వేదములు పశువదను నియంత్రించుచున్నవి. ఓకే. సో యాక్చువల్గా మరి కామ్యకర్మలలో నియుక్తమైనటువంటి రాజు ఈయన. సో ఎందుకంటే అనేక రకాలైనటువంటి యజ్ఞాలు చేయటం అనేటువంటిది ఈ రాజుకి ఉద్దేశించబడినటువంటిది. సో అయితే ప్రత్యేకించి రాజులు చేసేటువంటి యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండడం. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే ప్రకృతి వల్ల కలిగేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఉండడం కోసం యజ్ఞం చేసి దేవతలని సంతృప్తిపరిస్తే ప్రకృతి వైపరీత్యాలు రాకుండా, అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇది ఒక రాజు యజ్ఞం చేయడానికి ఉన్నటువంటి కారణం. ఇంకొకటి కారణం ఏమిటి అని అంటే యజ్ఞం చేస్తే యజ్ఞంలో పశువులను బలివ్వచ్చు. యజ్ఞంలో పశువులను బలివ్వడం వల్ల ఈ పశువులకి మంచి జరుగుతుంది. పైగా తనకున్నటువంటి మాంసాన్ని తినాలి అనేటువంటి కోరికను తీర్చుకునేటువంటి ఇంకొక మార్గం. అంటే మాంసాన్ని తినాలి అని అంటే పోయి కొనుక్కొచ్చుకొని కోసుకొని తినటం కాదు. మాంసాన్ని తినాలంటే శాస్త్రంలో ఒక ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మాంసం తినాలి అనే కోరిక కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా మాంసం తినొచ్చు అనడానికి శాస్త్రంలో ఒక రూల్, కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ రూల్స్ ప్రకారంగా ఏం చేయాలి అని అంటే ఒక యజ్ఞం చేసి యజ్ఞంలో ఇవ్వబడినటువంటి పశువుడి బలి ఇచ్చి ఆ బలి ఇచ్చినటువంటి పశువుని వండుకొని తినచ్చు. సో అది మాంసం మీద కోరిక ఉన్నటువంటి వ్యక్తి మాంసం తినాల్సినటువంటి విధానం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒకవేళ ఈయన ఇప్పుడు వేటకు బయలుదేరాడు కదా, ఒకవేళ వేటకు వెళ్ళి మాంసం తినడానికి పశువుల్ని చంపాలనే ఉద్దేశంతోనే కనుక వెళ్ళి ఉన్నట్లయితే ఎలాంటి పశువులను చంపాలి అనేటువంటిది ఇక్కడ మనకి శాస్త్ర నిర్దేశాను ప్రకారంగా ఏం చెప్తున్నారు అని అంటే, ఏదైతే పశువు నువ్వు చంపకపోయినా చావడానికి సిద్ధంగా ఉందో అలాంటి పశువుని చంపి తినచ్చు. అందుకని యజ్ఞంలో బలినిచ్చేటువంటి పశువులు కూడా
ఆల్మోస్ట్ ఆయుష్ తీరిపోయినటువంటి పశువుల్ని బలిస్తారు. అలానే రోగం ఉన్నాయని కాదు, ఆయుష్తులు అంటే ఎక్కువ వయసు ఉన్నవి లేకపోతే ఆయుష్ తీరిపోయింది నువ్వు చంపకపోయినా కానీ కొద్ది రోజుల్లో చనిపోతాయి అన్నటువంటి పశువుల్ని బలి ఇవ్వాలన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, చంపడానికి అర్హత కలిగినటువంటి అంటే చంపబడడానికి అర్హత ఉన్నటువంటి అంటే కొన్ని జంతువులు నువ్వు చంపకపోయినా చచ్చిపోతాయి, అలాంటి వాటిని నువ్వు చంపినా కానీ నష్టం లేదు, దానివల్ల వాటికి మంచి జరుగుతుంది అన్నమాట. సో అలాంటి ఒక హింస అనేటువంటిది యాక్సెప్ట్ చేయబడింది అన్నమాట ఇందులో. అంతేకాని విచ్చలవిడిగా ఏది తినాలి అనే కోరిక ఉంది కదా అని చెప్పేసి కొంతమంది అంటారన్నమాట చికెన్ 65 అని. అంటే ఇప్పుడు ఒక ఒక పక్షి తన జీవితం ఒక సుమారుగా ఒక ఒక 5-6 సంవత్సరాల పాటు బతుకుతుంది అనుకో, 65 రోజులకే దాన్ని చంపేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం అన్నమాట. అందుకనే ఏదైతే జంతువు తను చావడానికి సిద్ధంగా ఉంటుందో అలాంటి జంతువును చంపి తింటే ఒక రకంగా మీరు పాపం చేయనట్లు అవుతుంది. పాపమే అది కూడా, కాకపోతే యజ్ఞంలో బలించి చేస్తే పాపం కాదు, యజ్ఞంలో బలి ఇవ్వకుండా కనుక తింటే పాపమే, కానీ దాని ఆయుష్ ఇంకా చాలా ఉన్నప్పుడే దాన్ని చేస్తూనే ఉంటాను బట్ ఎట్లేదో అలా చంపడం అనేటువంటిది అది మై మమ్మీ కాల్ చేస్తుంది, మై ఓకే మమ్మీ చాలా కాల్ మాట్లాడు. చేస్తుంది. భాష్యంపై ప్రభుపాదులు ఇరుకుజారు. ఎందులకై జీవుని ఇంద్రభోగముల నుండి నియంత్రించవలననడి ప్రశ్న తలెత్తవచ్చును. సంహార కార్యమున నేర్చుటకై రాజు వనమునకేగి జంతువులను చంపవచ్చునన్నచో ఇంద్రియములను కలిగినట్టి జీవుని ఎందులకై అనియమిత ఇంద్రియ భోగమునకు అనుమతింపకూడదు. ప్రస్తుతము ఈ వాదమును నామమాత్ర స్వాములు యోగులు కూడా బహుటముగా పలుకుచున్నారు. ఇంద్రియములున్నవి కనుక వాటికి భోగములను కూర్చోవాలని వారు చెప్పుదురు, కానీ అట్టి మూర్ఖులకు శాస్త్ర నిర్దేశము తెలియదు. వారు శాస్త్రములను త్రోసివుచ్చుటకు కూడా తెగింతురు. ఇక శాస్త్రములు గ్రంథములు ఏ మాత్రము అవసరము లేవని వారు బాహాటముగా చాటుదురు. నా చెంతకు వచ్చినచో కేవలము స్పర్శ మాత్రమున చేత మీరు వెంటనే ఆధ్యాత్మిక పురోగతిని పడేయగలరు అని వారు పలుకుచుందురు. ఓకే అను చదవండి మాతాజీ. అనురి అనురి ప్రవృత్తి గల వారు అసూరి మోసపో ప్రభు, అసూరి సారీ ప్రభు. అసూరి ప్రవృత్తి గల వారు మోసపోగుదురు కనుక పెక్కురు మానగండ్రు తయారైనారు. కలియుగమున ప్రస్తుతము మానవ సమాజమంతయు పంచకుల పంచితుల కూటముగా మారినది. కనుకనే వైదిక శాస్త్రములు ఇంద్రియ భోగార్థము మనకు తగిన నిర్దేశమును ఒసగినవి. ప్రస్తుతము ప్రతి ఒక్కడు మాంసాహారమనేది మద్యపానమనేడ మైథున భోగము పట్ల ఆసక్తుడై ఉన్నాడు. కానీ వేద నిర్దేశము సారము మైథున సుఖము కేవలము వైవాహిక జీవమునందు అనుమతించబడినది. పశువును కాళికాదేవికి బలి ఇచ్చినప్పుడే మాంసాహారము అనుమతించబడినది. మత్తు ప్రదార్థము స్వీకారము కూడా నియమితముగానే సూచించబడినది. జంతువులను మత్తు పదార్థ స్వీకారమును మైథున సుఖమును నియమపరచవలనని ఈ శ్లోకమునందలి నియమ్యత అను పదమును సూచించబడుచున్నది. నియమ నిబంధనలు మానవునకు కాక మానవునకే గాని పశువులకు కాదు. రహదారికి ఎడప్రక్కనే నడవాలనని చెప్పబడినది రహదారి నిబంధనలు మానవులకే ఉద్దేశింపబడినవి. జంతువులు వాటికి ఉల్లంఘించినచో శిక్షింపబడవు, కానీ పౌరులు వాటి ఉల్లంఘనకు శిక్షణ అనుభవించవలసి వచ్చును. వేదములు మానవులు అవగాహన కొరకే ఉన్నవి కానీ జంతువుల కొరకు కాదు. వేదోపనిషత్తు నియమింప నియమానుబంధములను ఉల్లంఘించిన వాడు శిక్షార్హుడే. కనుక మానవుడు తన కోరికలను అనుసరించి ఇంద్రియ భోగమున రతుడుగాక వేదములందు ఒసగబడిన నియమానుసారము నిగ్రహమును కలిగి ఉండవలెను. అరణ్యమున వేటాడుట రాజునకు అనుమతింపబడినచో అది అతని ఇంద్రియ భోగార్థము కాదు. సంహార కార్యమున మనము ప్రయోగములను చేయజాలము. దుర్మార్గులకు దొంగలకు భయపడేడి రాజు అమాయక జంతువులను చంపి సుఖముగా ఇంటి పట్టున వాటిని ఆరగించినచో తన పదవిని కోల్పోవలసినదే. ప్రస్తుత కాలమున రాజులు అటువంటి అసురి ప్రవృత్తినే కలిగి ఉన్నందున ప్రకృతి నియమములనే ప్రతి దేశములను రాచరికము అంతరించినది. ప్రస్తుతము జనులు ఎంత దిగజారునగా ఒకవైపు బహు బహుఖ్యా
బహుభార్యాత్వం. బహుభార్యాత్వమున నిషేధించుచుని మరొక వైపు అనేక రకముల స్త్రీ వేటలో వెలకొని నెలకొని ఇందురు అర్ధనగ్న అతివలున్న క్లబ్లకు ప్రవారము ముందుగా నేనిది. ఈ విధముగా నవీన సమాజము స్త్రీలు ఇంద్రియ భోగముల భోగ వస్తువులుగా మారిది. పురుషులు ఒకవేళ ఒక భార్య కన్నను ఎక్కువ మందిని కోరినచో బహుభార్యాత్వమును కలిగి ఉండటవచ్చును. వేదములు ఉపదేశించుచున్నవి. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వంటి ఉన్నత వర్ణములు వారికి కొన్ని మార్లు శూద్రులకు కూడా అటువంటి బహు భార్యాత్వ కోరిక కలుగుచుండును. వివాహమనగా పూర్తిగా స్త్రీ రక్షణము స్వీకరించి జారత్వము లేకుండా ప్రశాంతముగా జీవించుచని భావం. కాని ప్రస్తుతము జారత్వము మితిమీరిపోయినది. అయినను పురుషుడు ఒక భార్య కన్నను ఎక్కువ మందిని కలిగి ఉండరాదని సమాజము చట్టమున తయారు చేసినది. ఇది అనురీస సమాజమునకు గుర్తు. అసురి సమాజమునకు గుర్తు. అసురి ఓకే, సో ఇప్పుడు ఒక రాజు వేటకు వెళ్ళాడు అనుకోండి, అలాంటి వేట అనేటువంటిది రాజుకి అనుమతించబడింది. అంతేకాని మనలాంటి వాళ్ళకి ఏదో సరదాగా హ్యాబిట్ లాగా అడవులకి వెళ్ళిపోయి ఏదో ఒక జింకను లేకపోతే ఏదో ఒక మంచి జంతువును కుందేలును పట్టుకొని చంపేటువంటి అధికారం మనకు లేదు. మరి రాజుకి ఎందుకు అనుమతించారండి, మరి మాకు ఎందుకు అనుమతించలేదు, రాజు అయితే గొప్ప మేము గొప్ప కాదా అని అనుకుంటాం. కానీ రాజుకి సంహార కార్యము అనేటువంటిది తప్పనిసరి. రాజు ప్రజలందరినీ రక్షించాలి కాబట్టి ఈ రక్షించేటువంటి మార్గంలో ఆయన కొంత ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇప్పుడు మనము క్రికెట్కి వెళ్ళాలనుకోండి, డైరెక్ట్గా వెళ్ళిపోయి నేషనల్ మ్యాచ్ ఆడామనుకోండి, ఏమైంది, ఓడిపోతాం. సో దానికి ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో కోర్టులోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాడు. మరి అలానే యుద్ధంలో శత్రువులను సంహరించడం అనేటువంటిది రాజు యొక్క కర్తవ్యం. మరి యుద్ధంలో శత్రువులను సంహరించాలంటే దానికి ప్రాక్టీస్, సో జంతువుల మీద ప్రాక్టీస్ చేయాలి. సో జంతువుల మీద ప్రాక్టీస్ చేయాలి కానీ మనుషుల మీద ప్రాక్టీస్ చేయకూడదు. కాబట్టి వాళ్ళు వేటకు వెళ్ళడం అనేటువంటిది వాళ్ళకి ఓకే. అయితే ఇంద్రియ భోగం ఎక్కువగా చేయాలి అని కోరిక ఉన్నటువంటి వ్యక్తులు, లేదంటే మాంసం తినాలి అనేటువంటి బాగా కోరిక కలిగినటువంటి వ్యక్తులు పెడగా వాదించేటువంటి అవకాశం కూడా ఉంది. ఏమంటారంటే, ఎందుకు తినకూడదండి, భగవంతుడే కదా నాకు ఇంద్రియాలు ఇచ్చాడు, అలాంటి ఇంద్రియాలను నేను మరి వాడుకోవడానికి కదా ఇచ్చింది భగవంతుడు నాకు అని చెప్పేసి పెడగా వాదించడం, లేదంటే మరి రాజు చంపడానికి అంగీకరించినప్పుడు నేను చంపడానికి ఎందుకు అంగీకరించరు అని ఇంకొక రకమైన వాదం, లేదంటే జంతువులు కూడా ఇంకొక జంతువును చంపుకొని తింటున్నాయి కదండి వాటికి లేని పాపం మాకెక్కడ వస్తుంది అని అంటారు. సో ఒక జంతువు ఉన్నది ఇంకొక జంతువుకి ఆహారంగా బలవడం కోసమే అని చెప్పేసి ఈ యొక్క లాజిక్ను ఒకటి పట్టుకొని ఈ విధంగా నేను మాంసభక్షణ చేయొచ్చు అని చెప్పేటువంటి మూర్ఖులు కూడా ఉన్నారు. అయితే కారణం ఏమిటి అని అంటే వాళ్ళకి శాస్త్రం తెలియదు. మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి మనుషులకు ఉన్నాయి, కానీ జంతువులకు లేవు ట్రాఫిక్ సిగ్నల్స్. సో ట్రాఫిక్ సిగ్నల్ మనం క్రాస్ చేస్తే మనకు ఫైన్ పడింది, జంతువు క్రాస్ చేస్తే పడదు, ఫైన్ పడదు. ఎందుకంటే వాటికి సంబంధించిన రూల్ కాదు, అంటే ఒక్కొక్క జంతువుకి ఉన్నటువంటి రూల్ క్షత్రియుడికి ఉన్నటువంటి రూల్ వేరుగా ఉంటుంది, క్షత్రియుడికి ఉన్నటువంటి రూల్ సామాన్యమైనటువంటి వైశ్యుడికి శూద్రుడికి ఉన్నటువంటి రూల్స్ వేరుగా ఉంటాయి. అలానే జంతువులు చేస్తున్నాయి కదా అని చెప్పేసి మనుషులు కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి అంటే అది శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లు అవుతుంది. శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రకృతి నియమాలతోటి మనం శిక్షింపబడతాం. తెలిసో తెలియకో చేసినటువంటి తప్పులకు కూడా ప్రకృతి నియమాలు చాలా కఠినంగా శిక్షిస్తాయి మనల్ని. సో ప్రకృతి నియమాలు ఏమి రిలాక్సేషన్ ఉండదు. సో నేను ఎమ్మెల్యే కొడుకునండి, ఎంపీ కొడుకునండి, నేను ఎవరినైనా వెళ్ళి పొడిసేయించండి చంపేయించండి అంటే కుదరదు. కోర్టులో ఎవరికైనా ఒకటే న్యాయం కదండి, చంపాడు అనేటువంటి విషయం రుజువు అయిపోతే కోర్టులో జడ్జి అందరికీ ఒకలాంటి శిక్ష ఇస్తాడు. సో అలానే మనము ఒకవేళ కనుక అలాంటి మాంసభక్షణం చెయ్యాలి అనేటువంటి కనుక కోరిక ఉంటే కాళికాదేవికి ఆఫర్ చేసి యజ్ఞంలా చేసి కాళికాదేవికి అర్పించి ఆ తర్వాత తినచ్చు. అది మాంసభక్షణం మీద కోరిక ఉన్నటువంటి వ్యక్తికి, అది శాస్త్రం తెలుపుతున్నటువంటి విషయం. ఒకవేళ అలా చేసినా కానీ ఎలాంటి జంతువును చంపాలి అని అంటే వయసు అయిపోయిన జంతువుని, చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి జంతువుని మాత్రమే చంపి తినచ్చు అంతే తప్ప అంతకు మించి వేరేటువంటి ఎలాంటి ఒక శాస్త్రంలో ఎలాంటి యాక్సెప్టెన్స్ లేదనమాట చంపడానికి. అందుకని కలియుగంలో
ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మాంసభక్షణ అనేటువంటి జంతు వధశాలలు ఇవన్నీ పెట్టి కూడా చేస్తున్నారు. ఇంకా మద్యపానం కూడా, ఇవి కూడా చేయకూడనటువంటి పనులు. అయితే వీటన్నిటిని నియమబద్ధంగా చేయాలి. ఇప్పుడు మాంసభక్షణ అయితే జంతు వధ, లేకపోతే మద్యపానం అయితే, లేకపోతే జూదం అయితే, స్త్రీ సాంగత్యం అయితే, వీటన్నిటికీ కూడా ఒక క్రమబద్ధీకరించడము అనేటువంటిది చాలా అవసరం. అందుకనే ఇప్పుడు మద్యపాన నిషేధం, మద్యపానం గురించి ఎందుకు మరి ప్రభుత్వాలే మద్యపానం షాప్స్ ఎందుకు పెడుతున్నాయి అని అంటే, ఒకవేళ ప్రభుత్వం కనుక మద్యపానం షాప్స్ పెట్టకపోతే ఆ విచ్చలవిడితనం వచ్చేస్తుంది అనమాట. ప్రభుత్వం దానికి లైసెన్సులు ఇవ్వకపోతే, అంటే ప్రభుత్వం కంట్రోల్లో లేకపోతే, లైసెన్సెస్ అని పెట్టి ప్రభుత్వ కంట్రోల్లో లేకపోతే రోడ్డుకు ఒకటి, లేకపోతే ఒక్కొక్క ఊర్లో 5-6 మద్యం షాపులు ఉంటాయి. సో విచ్చలవిడిగా దానికి నియంత్రణ అనేది లేకుండా అయిపోతుంది. అందుకనే గవర్నమెంట్ దాన్ని లైసెన్స్ ఇచ్చి ఒక క్రమబద్ధీకరించడం కోసం అలా చేస్తుంది. అంతే తప్ప గవర్నమెంట్ ఏదో మద్యం మీద ఇన్కమ్ సంపాదించాలి అనేటువంటి మార్గంతోనే ఒకవేళ కనుక మద్యాన్ని కనుక ప్రవేశపెడితే వాళ్ళు తప్పు చేశారు. సో ఒకప్పుడు రాజులు మరి ఇలాంటి శాస్త్రంలో చెప్పినటువంటి నియమ నిబంధనలన్నీ ఫాలో అయ్యి వాళ్ళు వాళ్ళ యొక్క కర్మలన్నీ ఉండేవి. ఒకవేళ మద్యపానం విషయంలో అయినా, లేకపోతే మాంసభక్షణ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా, అలాంటి రాజులు ఉన్నంత కాలం బాగానే ఉండింది. ఎప్పుడైతే ఈ రాజులు అందరూ కూడా మరి శాస్త్ర నియమాల సారం ఫాలో అవ్వకుండా వీళ్ళ యొక్క కర్మల్ని చేస్తున్నారో, అప్పుడు ఏమైతుంది అని అంటే, ప్రకృతి నియమాలతో వీళ్ళందరూ శిక్షింపబడి రాచరికం అనేటువంటిది అంతరించిపోయింది. అందుకనే ఇప్పుడు రాచరికం అనేది లేదు. సో ప్రజాస్వామ్యం వచ్చింది. అయితే ప్రజాస్వామ్యంలో వచ్చిన తర్వాత కూడా మనము రాచరికంలో ఉన్నటువంటి నియంతృత్వ పాలన లేదు అని అంటే, శాస్త్రాలకి అనుగుణంగా కనుక పాలన చేయకపోతే అది రాచరికానికే వర్తిస్తుందండి. శాస్త్రాలకు అనుగుణంగా పాలన అనేటువంటిది రాచరికానికే వర్తిస్తుంది, ప్రజాస్వామ్యానికి వర్తించదు అని అనుకుంటే మాత్రం తప్పు. ప్రజాస్వామ్యంలో ఉన్నా రాచరికమైనా సరే శాస్త్ర నిర్దేశానుసారమే పాలన అనేది ఉండాలి. ఒకవేళ పాలన శాస్త్ర నిర్దేశానుసారం లేకపోతే ప్రకృతి నియమాలతోటి శిక్షింపబడతారు రాజులు, అంటే ప్రభుత్వాధికారులు కూడా ప్రకృతి నియమాలతోటి శిక్షింపబడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రం చాలా కఠినమైనటువంటి రూల్స్ని విధించింది, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని. ఇంకా బహువార్యత్వం. సో బహువార్యత్వం విషయానికి వచ్చేస్తే చాలామందికి బహువార్యలు ఉండాలనేటువంటి కోరిక ఉంటుంది. సో అందుకనే ప్రభుత్వాలు వారి శాస్త్రంలో ఏం చెప్పారు అని చెప్తున్నారు అంటే, ఒకవేళ ఎవరికైనా సరే ఒకరికంటే ఎక్కువ భార్యలు కావాలి, ఒకరికంటే ఎక్కువ మందితోటి సంబంధం కావాలి అనేటువంటి కోరిక కనుక ఉంటే, శాస్త్రం ఏం చెప్తుందంటే అందరినీ వివాహం చేసుకోమని చెప్పి. సో ఎంతమంది కావాలో అంతమందిని వివాహం చేసుకో. వివాహం చేసుకున్నావు అని అంటే వాళ్ళని రక్షించేటువంటి బాధ్యతను నువ్వు తీసుకున్నావు అని అర్థం. అంతేకాని ఏదో ఇంద్రియభోగం కోసం వివాహం చేసేసుకుంటాను, ఇంద్రియభోగం అయిపోయిన తర్వాత ఆ వివాహానికి నాకు ఏం సంబంధం లేదు, వాళ్ళెవరో నేనెవరో అన్నట్లు ఉండకూడదు. సో విచ్చలవిడితనం ఉండకూడదు. ఒక స్త్రీని ఒక సంబంధం పెట్టుకున్నావు అని అంటే ఆ సంబంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడు ఆ సంబంధం అనేటువంటిది శాస్త్ర నిర్దేశాల ప్రకారం ఒప్పుకోబడుతుంది. అప్పుడు ఆ స్త్రీకి కట్టుబడి ఉండాలి. ఆ స్త్రీ రక్షణ కూడా, అంటే ఒకరికంటే ఎక్కువ స్త్రీలతో సంబంధం ఉన్నా కానీ ఆ ఎక్కువ మంది స్త్రీలతోటి రక్షణ బాధ్యత కూడా ఆ పురుషుడు తీసుకోవాలి. తీసుకోగలిగినప్పుడు మాత్రమే అలాంటి సంబంధాలకి విలువ ఉంటుంది. ఆ శాస్త్రంలో ఉన్నటువంటి నియమాలన్నీ తెలియకపోవటం వల్ల ప్రజలందరూ వేశ్యాగృహాల చుట్టూ తిరగడం, లేదు అంటే ఒకరికంటే ఎక్కువ మందితో సంబంధాలు పెట్టుకుని ఉండడం అనేటువంటిది శాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విధానం. సో ఇలాంటి విధానాలని అవలంబించినటువంటి వాడు శిక్షణ అనుభవించాల్సి ఉంటుంది. ఓకే. యయేవం కర్మ నియతం, విద్వాన్ కుర్వీత మానవః, కర్మణాతేన రాజేంద్రం, జ్ఞానేన న సలిప్యతే, హరే కృష్ణ ప్రభుజీ. నారదముని ప్రాచీన బర్హితో పలక సాగెను, రాజా వే నిర్దేశానుసారము పనిచేయువాడైనను కామ్య కర్మలలో రతుడు కాడు. భాష్యము.
పౌరులు ఒక ప్రత్యేక జాతిలో పనిచేయుటకై ప్రభుత్వం వ్యాపార అనుమతి నొసగినట్లు మన కామ్య కర్మలను నియంత్రించుటకై వేదములు ఆదేశములను వసగును. భోగార్థమే జీవులందరూ ఈ భౌతిక జగత్తునకు వచ్చిరి. అందువలన ఇంద్రియ భోగమును నియమపరచుటకే వేదములు వసగబడినవి. వేద నియమానుసారము ఇంద్రియ భోగము అనుసరించువాడు కర్మలలో కర్మ ఫలములలో చిక్కుబడడు. భగవద్గీత 3.8 యందు యజ్ఞార్థ తార్కాణః అని తెలుపబడినట్లు మనుజుడు యజ్ఞార్థమే అనగా విష్ణు ప్రీత్యర్థమే కర్మ నునరించవలెను. అన్యంత్ర లోక అయాం కర్మ బంధనః లేనిచో కర్మఫలమున జీవుడు బద్ధుడగును. జన్మము మృత్యువు ముసలితనము వ్యాధి అనేది భవబంధముల నుండి విముక్తిని బడియుటకే మానవుడు ఉద్దేశింపబడెను. కనుక అతడు తన ఇంద్రియ భోగాల కోరికను కొనుచునే క్రమముగా భవబంధము నుండి విడివగు రీతిగా వేద నియమానుసారము కర్మ నొనరించవలనని ఆదేశించబడినది. అట్టి నియమానుసారముగు కర్మ జ్ఞానం అనబడును. నిస్సందేహముగా వేదమనగా జ్ఞానమే. వేద నియమాలను అనుసరించుట ద్వారా మనుజుడు సకామ కర్మలలో వాణి ఫలములలో చిక్కబడని జ్ఞానేన నలిప్యతే అను పద సమూహమును సూచించుచున్నది. కనుక ప్రతి ఒక్కరూ వేద నియమానుసారమే వర్తించవలని గాని బాధ్యతారహితముగా కాదని ఉద్దేశించబడినది. ప్రభుత్వ చట్టము ప్రకారము పనిచేయువాడు నేరమును చేయడు. కాని మానవ నిర్మితమగు చట్టమును ఎల్లప్పుడూ దోషయుతములే అయి ఉండును. తప్పులు చేయుట మోసగ్రస్తులగుట మోసగుణములు కలిగి ఉండుట అను అసమగ్రహణమగు ఇంద్రియాలను కలిగి ఉండుట వంటి నాలుగు దోషములు కలిగిన మానవులే ఆ చట్టములను తయారు చేయుట దానికి కారణము. అట్టి నాలుగు దోషములు లేని కారణమున వేద ఉత్తర్వులు భిన్నమై ఉన్నవి. అవి పొరపాట్లకు అతీతము. వేద జ్ఞానము అనగా శ్రీకృష్ణ భగవానుడి నుండి లభించడి కారణమున వానిలో మోహమునకు మోసమునకు తప్పులకు లేదా అసమగ్రమనకు ఇంద్రియాలకు తావే లేదు. అనగా సాక్షాత్తుగా భగవాను నుండి పరంపరానుగతముగా లభించిన కారణమున సమస్త వేద జ్ఞానము పరిపూర్ణమై ఉన్నది. శ్రీమద్ భాగవతము 1.1.1లో తేనే బ్రహ్మృదాయ అధికావయే అని చెప్పబడినది. ఈ విశ్వము యొక్క తొలి జీవి ఆదికవి అని తెలుపబడునవాడు అయినట్టి బ్రహ్మకు హృదయము నుండే శ్రీకృష్ణుడు ఉపదేశము కావించను. సాక్షాత్ శ్రీకృష్ణుని నుండి వేదోపదేశములను గ్రహించిన పిమ్మట అతడు ఆ జ్ఞానమును పరంపరా విధానమున నారదునికి నారదుడు వ్యాసదేవునికి అందజేయుట జరిగినది. ఈ రీతిన వేద జ్ఞానమును పరిపూర్ణమైనవి. కనుక వేదానుసారము వర్తించినచో మనము పాపమున చిక్కుబడని ప్రశ్నయే ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మనము చేయకూడని పని చేయటానికి కొన్ని నియమాలు నిబంధనలు అనేటువంటిది ప్రభుత్వం కనుక విధిస్తే, ఆ ప్రభుత్వ నియమ నిబంధనలకి అనుగుణంగా పని చేస్తే అప్పుడు ప్రభుత్వం దృష్టిలో మనం తప్పు చేసినటువంటి వాళ్ళం అవం. ఉదాహరణకి మద్యపానం చేయకూడదు పట్టపగలు. సో ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు మద్యపానం చేయాలి అనేటువంటి కోరిక కనుక మీకు ఎక్కువగా ఉంటే సాయంత్రం 6 తర్వాత మీరు మద్యపానం చేయొచ్చు అని చెప్పింది అనుకోండి. అప్పుడు మనం 3 నుంచి 4 వెళ్ళి మద్యపానం చేసామనుకోండి, చట్టం ఉల్లంఘించినట్లు అవుతుంది. అప్పుడు చట్టం దృష్టిలో మనం తప్పు చేసినట్లు అవుతుంది, చట్టం దృష్టిలో మనం శిక్షించబడడానికి అర్హులమైపోతాం. అయితే యాక్చువల్గా అయితే మద్యపానం చేయడం అనేదే తప్పు, కానీ ప్రభుత్వం అనుమతిస్తుంది. ఎలా, కొన్ని నియమాలతోటి కొన్ని నిబంధనలతోటి అనుమతిస్తుంది. అంటే దీన్ని ఎందుకు చేస్తుంది ప్రభుత్వం అలా అని అంటే, ఇలా చేయడం వల్ల నువ్వు బలవంతంగా పట్టి ఆపినా కానీ ఎవరు ఆగరు, కానీ కొన్ని రూల్స్ తోటి వాళ్ళని ఎలవ్ చేస్తే కనీసంగా ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది అని ప్రభుత్వం కొన్ని రూల్స్ పెట్టి ఎలవ్ చేస్తుంది.
సో దాని ఉద్దేశం క్రమబద్ధీకరించడం, చేసేటువంటి తప్పుకి క్రమబద్ధీకరించడం అనమాట. అయితే వేదాలు కూడా అలానే చెయ్యకూడని పనులు చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి కొన్ని సడలింపులు, కొన్ని కొన్ని నియమ నిబంధనలు ఇచ్చింది. అంటే ఇప్పుడు మాంసం తినాలనుకోవడమో లేకపోతే ఇంకేదో చేయాలనుకోవడం, ఇంకేదో చేయాలను, వీటికి ఇవ్వబడినటువంటి వేదాలలో ఇవ్వబడినటువంటి ఈ యొక్క క్రమబద్ధీకరించేటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూల్స్ పెట్టారు. అంటే వేదాలు తినమని చెప్పాయి కదండి మేము తినేస్తామండి, వేదాలు తాగమని చెప్పాయి కదండి మేము తాగేస్తామండి, వేదాలు బహుభార్యలను పొందవచ్చు అని చెప్పింది కదండి మేము పొందేస్తామనండి అని అంటే అది తప్పు, కానీ క్రమబద్ధీకరించడం కోసం ఒక విధానం అనేది చెప్పింది, కానీ అలా చెయ్యమని కాదు. కానీ దాన్ని మనం చదివేసి దాన్ని మాత్రమే చదివి అది ఎందుకు చెప్పిందో అర్థం చేసుకోకుండా వేదాలు చెప్పాయి కదా అని చెప్పేసి చేస్తూ పోతున్నాం తప్పులు అనేవి. సో అది చాలా తప్పు. ఇంకొకటి అయితే వేదాలలోనే మళ్ళీ వేరే అధ్యాయాలకి వేరే సెక్షన్లకి వెళ్తే ఇది తప్పు అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఎంత తప్పు అది చెయ్యకూడదు అని చెప్పినా వినరు కాబట్టి కొంచెం క్రమబద్ధీకరించేటువంటి విధానం వేదాలలో కూడా సూచించడం అనేది జరిగింది. అయితే ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకి బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది. కానీ బ్రహ్మదేవుడికి ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీకృష్ణ భగవాను నుంచి వచ్చింది. అంటే వేదాలు చెప్పింది సోర్స్ శ్రీకృష్ణ భగవానుడు. అంటే వేదాలు ఒక మనిషితోటి భౌతిక విశ్వంలో జన్మ మృత్యు జర వ్యాధి ఉన్నటువంటి ఒక వ్యక్తితోటో రాయబడినటువంటి ఒక గ్రంథం కాదు వేదం అనేది. అందుకని వేదం అనేటువంటిది అపౌరుషేయం. సో అందుకని వేదాల ద్వారా ఏదైనా విషయం చెప్పారు అని అంటే ఆ విషయాన్ని మనం తూచా తప్పకుండా పాటించవచ్చు. ఆ వేదాలకి చెప్పబడినటువంటి రూల్స్ ప్రకారంగా గనక మనం గనక మన కర్మలు చేస్తే మనకి శిక్ష అనేది ఉండదు. ఏ విధంగా అయితే గవర్నమెంట్ విధించినటువంటి రూల్స్కి అనుగుణంగా మనం గనక చేస్తే గవర్నమెంట్ మనల్ని ఏ విధంగా అయితే శిక్షించదో ఆ విధంగా మనం వేదాలలో చెప్పబడిన విధంగా కనుక మన కర్మలు ఉంటే మనకి శిక్ష అనేది ఉండదు. అయితే గవర్నమెంట్ వేదాలలో కొన్ని పనులు చేయకూడదని చెప్పుండొచ్చు, కానీ అవే పనుల్ని గవర్నమెంట్ ఇగో ఈ విధంగా చేయొచ్చు ఈ విధంగా చేయకూడదు అని చెప్పింది అనుకోండి, ఒకవేళ మీరు చేస్తే ప్రభుత్వం దృష్ట్యా శిక్షించబడరేమో కానీ ప్రకృతి నియమాల దృష్ట్యా మీరు శిక్షించబడతారు. సో అది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు ఎందుకు అని అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టము వేదాలకి అనుగుణంగా ఉంటే ఓకే, ప్రభుత్వం దృష్టిలోనూ మీరు శిక్షార్హులు కారు, వేదాల దృష్టిలోనూ మీరు శిక్షార్హులు కారు. ఒకవేళ వేదాల దృష్టిలో చెప్పబడినటువంటి విషయాలని దానికి వ్యతిరేకంగా కనుక ప్రభుత్వం విధిస్తే ప్రభుత్వం దృష్టిలో మీరు శిక్షార్హులు కారేమో కానీ ప్రకృతి నియమాల దృష్టిలో మీరు శిక్షార్హులు అవుతారు. సో ఆ విషయం ఇక్కడ మనకి చెప్తున్నారు. కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటిది భగవానుల్లా కాదు, భగవంతుడు అపౌరుషే కదండి, అది మనలాంటి ఒక పరిమితమైనటువంటి ఇంద్రియాలతోటి లిఖించబడినటువంటి గ్రంథం కాదది. సో చట్టం అనేటువంటిది పరిమితమైనటువంటి నాలెడ్జ్ తోటి, పరిమితమైనటువంటి శక్తితోటి, పరిమితమైనటువంటి ఇంద్రియాలతోటి, పరిమితమైనటువంటి జ్ఞానంతోటి రచించినటువంటి చట్టాలు అవి. కాబట్టి అలాంటి చట్టాలు వేదాలతోటి సమానం ఎప్పుడూ కావు. కాబట్టి చట్టంలో ఉంది కదండి నేను చేస్తానండి అని అంటే వేదాల దృష్టిలో మనం శిక్షింపబడతాము, అందుకు మనం చాలా ప్రిపేర్డ్గా ఉండాలి అని ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు హెచ్చరిస్తున్నారండి. ఓకే నెక్స్ట్ మానారూఢో నిబధ్యతే గుణప్రవాహపతితో నష్టప్రజ్ఞో వ్రజత్యదః. రమేష్ ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండకుండం. హరే కృష్ణ వైష్ణవ్ ప్లీజ్ యాక్సెప్ట్ మై ప్రెసెన్స్. అట్లుగాక చెప్పుల చిత్రంతో వర్తించేవాడు అహంకారం వలన పతనము చెందగలడు. ఆ విధముగా అతడు త్రిగుణ మయమగు సత్వజస్తమో గుణములను కూడినది ప్రకృతి నియమంలో చిక్కుబడును. ఆ రీతిని జీవుడు నిజమైన మేధస్సును కోల్పోయిన వాడే జన్మ మృతి వలమునబడి మరమునందలి క్రిమి మొదలుకునే బ్రహ్మలోకమునందలి.
అరే కృష్ణ మ్యూట్ అయిపోయారు ప్రభు. హరే కృష్ణ. లక్ష్మణరావు ప్రభు మీరు చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, మళ్ళీ స్టార్ట్ నుంచి చదవమంటారు ప్రభుజీ. 8వ శ్లోకం, 8వ శ్లోకం ట్రాన్స్లేషన్ నుంచి స్టార్ట్ చేయండి. అలాగే ప్రభుజీ. అట్లుగాక చపల చిత్తముతో వర్తించువాడు అహంకారము వలన పతనము చెందగలడు. ఆ విధముగా అతడు త్రిగుణమయముకు సత్వరజస్తమో గుణములను కూడినది ప్రకృతి నియమములతో చిక్కుబడును. ఈ రీతిన జీవుడు నిజమైన మేధస్సును కోల్పోయిన వాడై జన్మ మృత్యు వలయమున బడి మలమునందలి క్రిమి మొదలుకొని బ్రహ్మలోకమునందలి అత్యున్నత స్థానం వరకు నిరంతరముగా తిరుగాడుచుండును. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి కొన్ని రూల్స్ వేదాల్లో ఉన్నాయి. ఆ వేదాలలో ఉన్నటువంటి రూల్స్కి అనుగుణంగా కనుక మనం కనుక చేయకపోతే ఒకవేళ అజ్ఞానంతో మనకి ఏం జరుగుతుంది అనేటువంటి విషయం ఇక్కడ నారదుడు ప్రాచీన బర్హికి తెలియజేస్తున్నారు. సో ఏం జరుగుతుందంట, ప్రకృతి నియమాలతోటి శిక్షింపబడతాడు. సో ఏంటి ప్రకృతి నియమాలు? మనం ఎలాంటి కోరికలు తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నామో అలాంటి కోరికలకి అనుగుణంగా మనకి శరీరాలు వస్తాయి. శరీరాలు ఎలా ఉంటాయంట, మలంలో ఉండేటువంటి క్రిమి కీటకం కానించి బ్రహ్మ వరకు కూడా, బ్రహ్మలోకం వరకు కూడా ఏదో ఒక జీవిల జన్మ మృత్యు జరా వ్యాధి ఉన్నటువంటి జీవిగా మనం జన్మలు తీసుకునేటువంటి ఒక జన్మ మృత్యు చక్రంలో ఇరుక్కుపోతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి. భాష్యము. ఈ శ్లోకమునందు అనేక పదములు ప్రాధాన్యమును సంతరించుకున్నవి. వానిలో మొదటిది అన్యథ అనగా అట్లుగాక అనున్నది వైదిక నియమ నిబంధనను పట్టించుకొనని వానిని అది సూచించును. వేదములందు తెలుపబడిన విధి నియమములను శాస్త్రవిధి ఎనబడును. శాస్త్రవిధిని అంగీకరింపక చపల చిత్తముతోనూ లేదా గర్వముతోనూ పనిచేయవాడు జీవన పూర్ణత్వమును గాని సుఖమును గాని భవబంధ విముక్తిని గాని బడయజాలడని భగవద్గీత స్పష్టముగా పలికినది. యశాస్త్ర విధిము సృజ్య వర్తతే కామకారత సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్రవిధులను త్యజించి తోచిన రీతిని వర్తించువాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడని భగవద్గీత 16వ అధ్యాయం 23వ శ్లోకమున ఈ రీతిన తెలుపబడినది. ఈ రీతిన శాస్త్ర విధులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించువాడు త్రిగుణమయమగు బద్ధ స్థితిలో మరింతగా చిక్కుబడుచున్నట్టి వాడేయగును. కనుక మానవ సంఘము వైదిక జీవన నియమములను తప్పక అనుసరించవలెను. అవన్నీ భగవద్గీత యందు సంగ్రహపరుపబడినవి. అట్లుగానిచో బద్ధజీవి స్థితి బద్ధ జీవన స్థితియే కొనసాగగలదు. ఆత్మ 84 లక్షల జీవరాశులలో పరిభ్రమించుచున్నదనియు ఆ విధముగా క్రమానుగత పరిణామములు మానవ జన్మ లభించినప్పుడు వేదోపదిష్టముగు నియమ నిబంధనలను జీవుడు అనుసరింపవలెనని మూర్ఖులు ఎరుగజాలరు. జీవుడు అనంతకాలముగా తన దానవ ప్రవృత్తి వలన త్రివిధ తాపములను అనుభవించుచున్నాడని శ్రీ చైతన్య మహాప్రభువు పలికిరి. దేవదేవునికి ఎదురు తిరుగటయే ఈ దానవ ప్రవృత్తి. ఈ విషయంలోనే శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం ముందు ఇట్లు ధ్రువపరిచెను. మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన మన శ్రాస్ నీంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. ఈ బద్ధ భౌతిక జగమునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియములను కూడి వారు తీవ్ర సంఘర్షణ కావించున్నారు. ప్రతి జీవుడును భగవదంశయే. భోక్త నగదునన్నడి నిద్యాభావనలో జీవుడు స్వచ్ఛందముగా భౌతిక అస్తిత్వమును అంగీకరించనే గాని ఘోరముకు తాపత్రయ స్థితిలో అతడు ఉంచబడుటకు వేరొక కారణము లేదు. అటువంటి ఘోరముకు స్థితి నుండి అతన్ని రక్షించుటకే భగవానుడు వ్యాసదేవుని అవతారమున సమస్త వేద సారస్వతము నొసగెను. కనుకనే ఈ విషయంన ఇట్లు చెప్పబడినది. కృష్ణభులి సేయి జీవ అనాది బహిర్ముఖ అతయేవ మాయా తారే దేవ సంసార దుఃఖః. శ్రీకృష్ణుని మరచి జీవుడు అనాది కాలము నుండి లౌకికుడైనాడు. కనుకనే శ్రీకృష్ణుని మాయ అతనికి నానా విధములకు సంసార దుఃఖములను కలుగజేయుచున్నది. చైతన్య చరితమతో మధ్యలేలా
20.117 మాయాముగ్ధ జీవేర నాహి స్వతః కృష్ణ జ్ఞాన జీవేర కృపయా కైల కృష్ణవేర పురాణ మాయామోహితుడైనప్పుడు జీవుడు స్వతంత్రముగా కృష్ణభక్తిని జాగృతం చేసుకుని జాలడు అందువలననే కరుణతో శ్రీకృష్ణుడు అతనికి చతుర్వేదములను అష్టాదశ పురాణములను వసికినాడు అని చైతన్య చరితామృతం మధ్యలీల 20.122 తెలుపబడినది. కనుక ప్రతి మానవుడు వేదోపదేశముల వలన లాభములను బడయవలెను. లేనిచో అతడు తన చపల చిత్త కర్మలచే చిక్కుబడి మార్గదర్శకుడు లేకుండా మిగిలిపోవును. ఈ శ్లోకమునందు మానారూఢ. ఓకే ప్రభుజీ. సో ఇక్కడ సో మనం రూల్స్ కి వ్యతిరేకంగా చేస్తే మనం శిక్షార్హులము అనేటువంటి విషయం చెప్పుకున్నాం. సో అది శిక్ష ఎలా అంటే జన్మ మృత్యువులు ఉన్నటువంటి ఒక జీవితాన్ని తిరిగి తిరిగి పొందటం. సో అయితే మనము ఇలాంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో శాస్త్రంలో చెప్పబడినట్లు కనుక మనము పనిచేయకపోవడానికి కారణం ఏమిటి అని అంటే మనకున్నటువంటి మిథ్యాహంకారం. సో ఈ మిథ్యాహంకారం ఏమిటి, మిథ్యాహంకారం కారణంగా మనము శాస్త్రంలో చెప్పబడినటువంటి శాస్త్రాన్ని మనము ఉపయోగించుకోలేకపోతున్నాం. శాస్త్రంని మనము మన అవసరం మన మన యొక్క మనల్ని ఉద్ధరించడం కోసం ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో మనము ఉండిపోయినాము మిథ్యాహంకారం కారణంగా. లేదు అంటే కనుక కనీసంగా భగవద్గీత చదివినా కానీ శ్రీకృష్ణ భగవానుడు పదే పదే నొక్కి చెప్పారు కర్మలు ఎలా చేయాలి, కర్మలు ఎలా చేయాలి అనేటువంటి. కర్మల్ని యజ్ఞంలా చేయాలి అని అన్నారు. ఎందుకు యజ్ఞంలాగా చేయాలి అని అంటే ఆయనే నిజమైనటువంటి భోక్త కాబట్టి. అన్ని యజ్ఞాలకి భోక్త ఆయనే. అంటే అన్ని యజ్ఞాలు అంటే ఎన్ని రకాల యజ్ఞాలు ఉంటాయి అనేటువంటి విషయం కూడా మళ్ళీ చెప్పారు. బ్రహ్మచారి చేసే యజ్ఞం ఎలా ఉంటుంది, గృహస్థుడు చేసేటువంటి యజ్ఞం ఎలా ఉంటుంది, మళ్ళీ ఇంద్రియ భోగం చేయాలి అనుకునేటువంటి వాడు చేసేటువంటి యజ్ఞం ఎలా ఉంటుంది, మళ్ళీ వానప్రస్థంలో ఉన్నటువంటి వాడు చేసేటువంటి యజ్ఞం ఎలా ఉంటుంది, సన్యాసి స్థితిలో ఉన్నటువంటి వాడు చేసేటువంటి యజ్ఞం ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి అనేక రకాల యజ్ఞాలను మనకి శ్రీకృష్ణ భగవానుడు 5వ అధ్యాయంలో తెలియజేశారు. సో ఈ అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా భగవానుడికి అర్పణంగా కనుక చేస్తే అది యజ్ఞం అవుతుంది. ఇది కర్మే కానీ అంటే గృహస్థుడు చేసేటువంటి ఇంద్రియ భోగం కూడా యజ్ఞంగా మార్చచ్చు. అంటే మనం చేసేటువంటి కామ్యకర్మలను కూడా యజ్ఞంగా మార్చచ్చు. అది ఎలా మార్చచ్చు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి అనుకుంటే భగవద్గీతలో క్లియర్ గా కృష్ణ భగవానుడు ఏ విధంగా యజ్ఞంగా మార్చి చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. మనం అజ్ఞానంలో ఉండడం వల్ల మనం బాగా కర్మల అనుభవించాల్సినటువంటి స్థితి ఉంది కాబట్టి మనకి భగవద్గీతలో భాగవతంలో మళ్ళీ అష్టాదశ పురాణాలలో ఇవ్వబడినటువంటి ఈ శాస్త్ర నియమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పట్టించుకోనటువంటి స్థితిలో మనం ఉన్నాం. అందుకని మనకి వ్యాసదేవుడి రూపంలో భగవానుడు అవతరించి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్పడం కోసం వేదాలను మనకి ఇచ్చారు. ఈ వేదాలను కూడా ఉల్లంఘించి మనం మన యొక్క కర్మలను చేస్తే మాత్రం తప్పకుండా మనం శిక్షణ అనుభవించి తీరాల్సిందే. సో అదే విషయం మనకి ఇక్కడ నొక్కి నొక్కి చెప్తున్నారు. ఎందుకంటే మనము భగవంతుడి యొక్క అంశలము, అదే చెప్పారు కృష్ణుడు కూడా, వీళ్ళందరూ మీరందరూ కూడా నా యొక్క అంశలు, మీరు ఈ లోకంలో ఎందుకు వచ్చారు అని అంటే భోగించాలి అనేటువంటి కోరిక ఉండడం వల్ల వచ్చారు. భోగించండి కానీ భోక్తని మీరు అని అనుకోవద్దు. భోక్త నేను అనేటువంటి భావనలో కనుక మీరు భోగించారు అని అంటే మీరు నా దగ్గరికి రావడానికి ఒక మార్గాన్ని సుగమం చేసుకున్న వాళ్ళు అవుతారు. లేదు అంటే మాత్రం ఇంకా 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 ఊరుకుపోతారు ఈ భౌతిక జగత్తులో అనేటువంటి విషయాన్ని హెచ్చరించారు కృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో కూడా. సో అదే విషయం మనకి ఇక్కడ కూడా నారదుడు తెలియజేస్తున్నారు. సో కామ్యకర్మలు చేయాలి కదా అని చెప్పేసి చేసేస్తే ఏమవుతుంది, దాన్ని కూడా ఒక నియమబద్ధంగా యజ్ఞాల రూప యజ్ఞం లాగా చేయకపోతే కనుక మనము ఈ భౌతిక లోకంలో ఇరుక్కుపోతామని చెప్పేసి నారదుడు ప్రాచీన బర్హికి తెలియజేస్తున్నారు. రమేష్ ప్రభు చదువుతారా మిగిలింది పర్పోర్ట్? హరే కృష్ణ. రమేష్ ప్రభు వచ్చారా? రాలేదు ప్రభు. ఓకే, వేరే ఎవరైనా చదువుతారండి? హరే కృష్ణ. నేను చదువుతాను ప్రభు. మమల్లేశ్వర మాత చదువు. ఈ శ్లోకమునందు మానారూఢ కూడా మిగుల ప్రాధాన్యము కలిగిన పదము. గొప్ప తత్వవేత్తలు వైజ్ఞానికులుగా కావాలని తలంపుతో ప్రపంచమునందుని మానవులందరూ మానసిక పరిధిలో పనిచేయుచున్నారు. తొలి జీవి అయిన బ్రహ్మకు శ్రీకృష్ణ భగవానుడు వసగిన ఉపదేశములు నిర్లక్ష్యపరచడి కారణమున అట్టి వారు సాధారణముగా భక్తి రహితులై విందురు.
కనుకొనే శ్రీమద్ భాగవతం 5.18.12 ఇట్లు పలుకుచున్నది. హరావ భక్తస్య కుతో మహద్గుణ మనోరథేన సతి దావేత బహి. భక్తి రహితుడైన వాడు మానసిక పరిధిలో పనిచేయుడు, కనుక ఎటువంటి మంచి గుణములను కలిగి ఉండడు. మానసిక పరిధిలో పనిచేయువాడు సమయానుసారము తన జ్ఞాన ప్రమాణమును మార్చుకొనవలసి ఉండను. కనుకొనే ఒక తాత్వికు తత్వాతికుడు ఇంకొక తత్వాకినితో అంగీకరించకపోవుటకు ఒక శాస్త్రజ్ఞుడు ఇంకొక శాస్త్రజ్ఞుని సిద్ధాంతమును వ్యతిరేకించుచు తన సిద్ధాంతమును ప్రతిపాదించుటను మనము గాంచుచుందుము. ప్రామాణికము జ్ఞానము లేకుండా కేవలము మానసిక పరిధిలో వారు పనిచేయుటయే దీనికి కారణము. కానీ వేదోపదేశములలో ప్రామాణికము జ్ఞానమే అంగీకరింపబడినది. వేదోపదేశములు కొన్ని మార్లు పరస్పర విరుద్ధములుగా గోచరించను, వానికి ప్రామాణిక జ్ఞానమే ఆధారము. వేదములు ప్రామాణిక జ్ఞానము కనుక అవి పరస్పర విరుద్ధములుగా గోచరించను, వారిని తప్పక స్వీకరింపవలను. వారిని అంగీకరించనచో మనుజుడు భౌతిక పరిస్థితులు ఎందు చిక్కుబడు. చదువునా ప్రభుజీ? భౌతిక పరిస్థితులు ఈ శ్లోకమున గుణ ప్రవాహం అని అనగా త్రిగుణ ప్రవాహము వర్ణింపబడినది. మిచ్చే మాయార వసే యాచభేసే కాచ హబుడు హబుడుబు భాయి అని భక్త వినోద ఠాకూరులు గానం చేసిరి. ఎందులకై నీవు కష్టములు పాలగుచున్నావు, ఎందులకై కొన్ని మార్లు ప్రకృతి తరంగముల్లో మునుకుచు కొన్ని మార్లు తేలుచున్నావు అని దాని భావం. జీవే కృష్ణదాస ఏ విశ్వాస కర్లే త అర దుఃఖనాయి. మనుజుడు శ్రీకృష్ణుని శరణజొచ్చి ప్రామాణికమగు పూర్ణ జ్ఞానము అనగా భగవద్గీత యథాతథము గ్రహించినంతనే త్రిగుణముల నుంచి బయటపడును. అప్పుడు పతనము గాని జ్ఞానము నశించుట గాని జరగదు. నష్ట ప్రజ్ఞ, ప్రజ్ఞ అనగా పూర్వ జ్ఞానమని భావము. కనుక నష్ట ప్రజ్ఞ అనగా పూర్ణమగు జ్ఞానము లేనట్టి వాడని భావము. పూర్ణ జ్ఞానము లేనట్టి వాడు కేవలము మానసిక కల్పనమునే కలిగి ఉండెను. దానిచే అతడు పతనము చెంది నరకయోనిలో పడును. శాస్త్ర నియమమును ఉల్లంఘించి ఎవ్వడను హృదయ పవిత్రతను సాధించలేడు. హృదయ పవిత్ర లేనప్పుడు మనుజుడు త్రిగుణములను అనుసరించి పనిచేయును. అట్టి కర్మలన్నీయు భగవద్గీత యందలి సప్త దశాధ్యాయములలోని మొదటి శ్లోకము నుండి 6వ శ్లోకము వరకు చక్కగా వివరింపబడినది. భగవద్గీత 2.45 ఈ విషయమనే మరింత ఇట్లు వివరించుచున్నది. త్రైగుణ్య విషయ వేద నిశ్రైగుణో గుణ్యో భవార్జున నిర్ద్వందో నిర్ద్వందో నిత్య సత్వస్తో నిరోగ్యక్షేమ ఆత్మవాన్. వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గురించి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడివై ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమముల చింతల నుండి విడబడి నాడివై ఆత్మయందు స్థిరపడమగును. సమస్త ప్రపంచము మరియు సమస్త భౌతిక జ్ఞానము త్రిగుణములు ఎంది నిలిచి ఉన్నది. కనుక మనుజుడు త్రిగుణములు దాటవలసి ఉన్నది. అట్టి దివ్య పదము నందుటకు అతడు దేవదేవుని ఉపదేశమును అనుసరించి జీవితమున పూర్ణత్మను బడయవలసి ఉండెను. అట్లు గానిచో అతడు గుణ ప్రవాహమున కొట్టుకుపోగలడు. ఈ విషయమున భక్త ప్రహ్లాదుడు శ్రీమద్ భాగవతము 7.5.30 నందు మరింతగా ఇట్లు వివరించెను. మతిర్న కృష్ణే పరతః స్వతోవా విదో అభిపద్యేత గృహవ్రతానాం అదాంత గోభిర్విసతాం తమిస్త్రం పునః పునచర్విత చర్వాణానాం. భౌతిక భోగానురక్తులైన వారును తమ అనుభవములను మించి మరేదియు ఎరగని వారును అగు లౌకికులు ప్రకృతిచే నడపబడుదురు. రసరహిత పిప్పిని నమిలడి జీవితమును గడుపుచూ వారు తమ అనియమిత ఇంద్రియములకు వసిలై ఉందిరు. ఆ విధముగా వారు అంధకార బందరమకు నరకము పడుదురు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనము గుణాల యొక్క ప్రవాహంలో కొట్టుకుని పోయే విధంగా మనము ఉండకూడదు. శాస్త్ర నిర్దేశానుసారము మన యొక్క కర్మలు ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నాం. అయితే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, మరి ఎందుకు ఇలా చేస్తున్నాము అని అంటే గుణాల ప్రభావంలో ఎందుకు ఇరుక్కుపోయి ఉన్నాము, ఒకవేళ గుణాల ప్రభావం నుంచి బయటికి రావాలి అని అంటే సొల్యూషన్ ఏమిటి అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో క్లియర్గా శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. గుణ ప్రభావంలో ఉండకూడదు, గుణాతీతుడు అవ్వాలి అని అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారంటే నాకు శరణు వేడండి అనేటువంటి విషయం చెప్పారు. అంటే మనం కనుక శ్రీకృష్ణ భగవానుడికి శరణు వేడి మనం భక్తిలో ఉంటే మనం ద్వంద్వాల నుంచి విడుదల పొంది గుణాలకి అతీతంగా మన యొక్క కర్మలు ఉండే విధంగా ఉంటుంది.
సో గుణాతీతుడు అవ్వమని అర్జునుడికి కూడా అదే విషయం చెప్పారు. సో ఏదో రజోగుణంలో ఉండే వాళ్ళు రజోగుణ కర్మలు, లేకపోతే తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు తమో గుణ కర్మలు చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ బయటపడాలి, నడిపెడకపోతే మనము జన్మ మృత్యు అనేటువంటి వలయంలో చిక్కుకుపోతాము. లేదు అంటే కనుక అంటే మనము ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి సుఖాలని మనము నిజమైనటువంటి సుఖాలు అని అనుకుంటాం. ఏ విధంగా అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి మనకి రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది అనుకోండి, బాగా నొప్పిలేస్తుంది, బాగా నొప్పిలేస్తుంది కదా అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి పడుకుంటాడు. సో ఇంజెక్షన్ ఇస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు, మనం పలకరించడానికి వెళ్తాం. పలకరించడానికి వెళ్తే ఎలా ఉంది అని అంటే బాగా నొప్పిగుంది, అసలు నేను తట్టుకోలేకపోతున్నాను ఈ నొప్పిని అని అంటాడు. సరే పర్లేదు, కొంచెం జాగ్రత్తగా మీరు మందులు వాడండి, డాక్టర్ ఇచ్చినటువంటి యాంటీబయాటిక్స్ వాడండి, పెయిన్ కిల్లర్స్ వాడండి, కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది, తగ్గిపోతుందిలే అని మనం ఏదో ఓదార్పు చేసి వచ్చేస్తాం కదండి. తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ మనం ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి పలకరించి వద్దాము, ఎలా ఉందో ఏంటో చూసొద్దామని చెప్పేసి మళ్ళీ రెండు రోజుల తర్వాత వెళ్తే అప్పుడు కూడా ఆయన హాస్పిటల్లోనే ఉంటాడు, అప్పుడు కూడా ఆయన మంచం మీదనే ఉంటాడు, కాలు కదిపే పరిస్థితిలో ఉండడు. కానీ మీరు వెళ్ళి అడిగినప్పుడు ఏముంటాడండి, ఎలా ఉందండి ఈరోజు అని అంటే ఏముంటాడు, రెండు రోజుల క్రితం అంటే దెబ్బ తగిలిన వెంటనే ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి మధ్య ఆయన కొంచెం మెరుగు అనిపిస్తుంది. మెరుగు అనిపించి ఏమంటాడండి, పర్లేదండి చాలా బాగుంది, మూడు రోజుల క్రితం కంటే ఇప్పుడు నేను చాలా నయం, కనీసం ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడగలుగుతున్నాను, చాలా బాగుందండి ఇప్పుడు నాకు హాయిగా ఉంది అంటాడు. అంటే వాడికి సుఖం అనుభవిస్తున్నట్ట, వాడు సుఖం అనుభవిస్తున్నట్ల. లేదు ప్రభుజీ, బాధలోనే ఉంటాడు కానీ వాడు నేను బాగానే ఉన్నాను అంటాడు. ఇంకో నాలుగు రోజులు ఆగిపోతే ఇంకా బాగుందండి నాకు అంటాడు, కానీ వాళ్ళు లేచి నిలబడి నడవలేడు, కానీ నాకైతే చాలా బాగుందండి ఇప్పుడు అంటాడు. అంటే మనము అనుకుంటున్నటువంటి సుఖం ఏదైతే ఉందో ఆ సుఖం అనేటువంటిది నిజమైనటువంటి సుఖం కాదు, కాకపోతే కంపేర్ చేసుకుంటున్నాం మనం. కంపేర్ చేసుకుని ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి కంటే పర్లేదండి, దాన్నే సుఖం అనుకుంటున్నాం అనమాట. అందుకని బెంగాలీలో అబుడుబు అనేటువంటి ఒక సామెత ఉంది, మన గురుమహారాజ్ కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో అబుడుబు ఏంటి అంటే రాజు మన శిక్షిస్తారనమాట తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని. ఏ విధంగా అంటే తీసుకెళ్లి నీళ్ళల్లో ముంచేస్తారు. సో ఎంతవరకు ముంచుతారంటే వాడు ఊపిరి ఆడినంత వరకు ముంచేస్తారు. ముంచేసిన తర్వాత ఒక క్షణం కోసం వాడిని బయటికి తీస్తారు, ఒక క్షణం కోసం బయటకు తీసి మళ్ళీ ముంచుతారు. ఆ క్షణం కోసం బయటకు తీసినప్పుడు ఒక్కసారి రిలీఫ్ ఫీల్ అయిపోతాడు, ఒక్కసారి ఒక్కసారి ఎలా అంటే ప్రాణం వచ్చేసినట్లు అయిపోతుంది అనమాట. మళ్ళీ వెంటనే ముంచేస్తారు. ఆ ఒక్క క్షణం మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్ను వాడు సుఖం అనుకుంటాడు. అమ్మ ఎంత హాయిగా ఉంది, ఒక్కసారి నేను బయటకు వచ్చేసాను, ఊపిరి ఆడిపోతుంది ఇప్పుడు అనుకుంటాడు. కానీ మళ్ళీ ముంచేస్తాడు. అంటే ఆ ఒక్క క్షణం ఏదైతే ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందో ఆ దాన్నే సుఖం అని అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఆ సుఖాన్ని మన భౌతిక లోకంలో ఉన్నటువంటి సుఖంతో పోలుస్తున్నారు. సో భౌతిక లోకంలో ఉన్నటువంటి సుఖము ఏమిటి అని అంటే దుఃఖం లేనటువంటి సమయం ఏదైతే ఉంటుందో దాన్ని సుఖం అనుకుంటాము, కానీ అది నిజమైనటువంటి సుఖం కాదు. దుఃఖం లేనటువంటి సమయాన్ని మనం సుఖం అనుకునేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. సో అది నిజమైనటువంటి సుఖం కాదు అనేటువంటి విషయం మనం తెలుసుకొని మన సుఖాలని మన ఇంద్రియ భోగాన్ని నియంత్రించుకొని భగవద్ధామానికి కనుక వెళ్ళగలిగితే శాశ్వతమైనటువంటి సుఖాన్ని, ఎప్పుడు తరగనటువంటి సుఖాన్ని మనం పొందవచ్చు. అందుకని మనకి గుణాతీతంగా అవ్వాలి అనేటువంటి విషయం చెప్పారు. అదే విషయం ప్రహ్లాదులు కూడా 7వ స్కందంలో ప్రహ్లాదులు కూడా అదే విషయాన్ని తెలియజేస్తారు. ఏమని, సో వేద నియమాలను ఎరగనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు చాలా తప్పులు చేస్తున్నటువంటి వాడు భగవంతుణ్ణి శరణు వేడాలి. శరణు వేడితే తప్ప వాడికి నిజమైనటువంటి సుఖం అనేది రాదు, లేదంటే కనుక ఇక్కడ అన్ని కూడా కష్టాలే అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదులు కూడా మనకి తెలియజేశారు. ఓకే మాతాజీ, ఈరోజుకి ఇక్కడ కాపుతాము, మిగిలింది రేపు చదువుదాం మాతాజీ. హరే కృష్ణ. సమరైజ్ చేస్తారా మాతాజీ 2 మినిట్స్లో? ప్రభుజీ 2 మినిట్స్. ప్రభుజీ చంపడానికి అంటే ఎవరిని పడితే వాళ్ళని బలి ఇచ్చి మాంసం తినడం కన్నా చావడానికి సిద్ధంగా ఉన్న జంతువులను మాత్రమే బలి ఇవ్వాలి. ఇది యజ్ఞంలో బలి ఇవ్వబడినటువంటి జంతువు అయితే చాలా మంచిది, ఇది కూడా శాస్త్రంలోనే మనకి ఒప్పుకోవడం జరిగింది అని. అంటే ఇంకా అదే కాకుండా రాజుకి కూడా వేట అనేది అనువదించబడినది. ఎవరు పడితే వాళ్ళు మనము జంతువులను సంహరించకూడదు, ఆ వాళ్ళు చేయాలి, ఎందుకంటే యుద్ధం వస్తే వాళ్ళు మనని రక్షించాలన్న ఉద్దేశంతో శాస్త్రంలో వాళ్ళకి అనువదించబడిందని తెలుసుకున్నాము. అయితే మాంస భక్షణ కొరకే ఉంటే
అది మాత్రం కాళికాదేవికి మాత్రమే అర్పించి మనము దాన్ని తినాలి. ఆ వయసు ఆ వయసు అయిన జంతువుని మాత్రమే ఆ విధంగా చేస్తే మంచిది. ఎవరైతే మానవులకు అలాంటి కోరిక ఉంటే కాళికాదేవికి బలి ఇవ్వాలని తెలుసుకున్నాము. రాజ్యులు ఇప్పుడైతే రాజులు శాస్త్రాలను పాటిస్తే చాలా బాగుంటుండే. అప్పుడు రాజ్యాలు అన్ని చాలా బాగుండే. తర్వాత ఎప్పుడైతే ప్రజాస్వామ్యం వచ్చిందో వాళ్ళు శాస్త్ర నిర్దేశాలను అన్నిటి కూడా తప్పుతో పట్టించారు. కానీ శాస్త్ర నిర్దేశాలు ఉంటేనే చాలా మంచిది అని తెలుసుకున్నాము. అదేవిధంగా బహుభార్య తత్వంకి మళ్ళీ మద్యపానవి కూడా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. అయితే వీటిది ఒక నేర్చుకున్నాం ఏమంటే వేదాలలో కూడా క్రమబద్ధీకరణ అనేది చెప్పబడింది. ప్రభుత్వం కూడా ఈ విధంగానే క్రమబద్ధీకరణ చేసి కొన్ని రూల్స్ అని చేస్తున్నారు. ఏది చేసినా కానీ వేదాలలో కొన్నివి ఓకే అని చెప్పారు, కొన్ని కొన్ని సందర్భాలలో శ్రీమద్ భాగవతంలో భగవద్గీతలో తప్పుని తప్పు అని చెప్పారు. అయితే వేదాలు ఔపారుషయాలు కాబట్టి వేదాలలో చెప్పింది మనం వింటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని తెలుసుకున్నాము. ఒకవేళ ఇలా మనం చేయకుండా చేయకుండా ఉంటే ఈ విధంగా మనకి జన్మ మృత్యు మధ్య మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ చనిపోతూ ఉంటాము. కాబట్టి శిక్షలని కూడా మనం అందరము ఉన్నాయని తెలుసుకోవాలి అని తెలుసుకున్నాము. ఈ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే విద్యాహంకార భావన, అంటే నాది నేను అనేది పెరుగుతూనే ఉంది. కాబట్టి ఇలాంటి కారణాలు వస్తూ ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తూ ఉన్నాయని తెలుసుకున్నాము. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే మీరు నా కోసం ఇక్కడ వచ్చారు, ఈ భౌతిక లోకంకి వచ్చారు, కోరికలను తీర్చుకోవడానికి వచ్చారు, అన్ని చేయండి, కానీ కామ్య కర్మలన్నింటినీ కూడా యజ్ఞంలా చేయమన్నాడు. అంటే భగవంతుని ప్రీతి అర్థం మాత్రమే మనం అన్ని మన కామ్య కర్మలను చేస్తే అన్ని కూడా మనకి మంచి జరుగుతాయని తెలుసుకున్నాము. గుణాల యొక్క ప్రభావం నుండి మనం అందరం కూడా బయటపడాలి అని, గుణాతీతులుగా మనం ఉండాలి. శ్రీమద్ భాగవతంలో భగవంతుడు చెప్పినటువంటి దేవాది దేవుడికి మనము శరణాగతి కావాలి అని తెలుసుకున్నాము. ఈ సందర్భంలో అబుడబీదు మీరు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ప్రభుజీ. కాబట్టి మనం ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడు భగవంతుని యొక్క నామ జపం చేస్తూ మనము భగవద్గీతను పఠనం చేయడం వల్ల వీటన్నిటికీ కూడా కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉందని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశ్నలు ఉన్నాయండి, ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.